నేను చెప్పేదందరూ యూట్యూబ్లో విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలనుకుంటున్నాను. నాకు డ్రగ్స్ వాడడం అలవాటైంది, మానసిక సమస్యలు కూడా వచ్చాయి. నా లైఫ్లో 20 సంవత్సరాలు నా స్టడీస్కి అంకితమైపోయాయి, కానీ ఇప్పుడు చూస్తే అవి నాకు ఏమాత్రం యూజ్ అవ్వటం లేదు. నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి నా మైండ్లో వచ్చే ప్రశ్న నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని. ఈ జనరేషన్లో మేము ఎన్నో ప్రయత్నించాలనుకుంటాం, కానీ ఈ సిస్టంలో అవన్నీ చేయడం కుదరడం లేదు. ఏదేమైనా ఇది నా జీవితం, నేను సాధించాలనుకున్నది సాధించి తీరాలి. 2 ఏళ్ల నుంచి లైఫ్లో ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయాను, కొత్తగా ఏమీ లేదు. యువత అంటే రూపుదిద్దుకుంటున్న జీవం, యువత అంటే ఒక ఉరకలేసే శక్తి. కానీ యువతరంలో ఉన్న సమస్య ఏంటంటే వారికి తగినంత స్పష్టత ఇంకా బ్యాలెన్స్ లేవు. వారి జీవితంలో 10% ఎక్కువ స్పష్టత ఇంకా బ్యాలెన్స్ తీసుకురాగలిగితే ఈ శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో భాగంగా మేము యూత్ అండ్ ట్రూత్ అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాం. యువతలో దీని మీద అవగాహన కోసం నేను 1 నెలంతా దేశం మొత్తం ప్రయాణిస్తున్నాను. మీరొక సరికొత్త సద్గురుని చూడబోతున్నారు. నా డ్రెస్, మాట అన్నీ వేరుగా ఉండబోతున్నాయి. మేము ఒక సర్వేలో ఏం తెలుసుకున్నామంటే చాలామంది స్టూడెంట్స్ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారని. దీనికి ఏదైనా మార్గం ఉందా? ఒక సాంకేతిక విద్యాలయంలో ఉండడం యొక్క ప్రాముఖ్యత కేవలం ఎక్కడో ఒకచోట ఉద్యోగం తెచ్చుకోవడం కాదు, లేదా విదేశాలకు తీసుకెళ్లే ఒక పాస్పోర్ట్ కాదు. అది మీ జీవితాన్ని నిర్మించుకునే ఒక మార్గం కావాలి. ఇప్పటికంటే మెరుగైన విధంగా మీ జీవితాన్ని నిర్వహించుకోగలగాలి. నిజంగా ప్రపంచంలోని సమస్యలను సరిచేయాలంటే ఇది సరిగ్గా ఉండాలి కదా? మిమ్మల్ని మీరు అలా తయారు చేసుకోండి. మీరు ఎన్నటికీ ఒక సమస్య కాకూడదు, మీరు పరిష్కారంలో భాగం కావాలి. సద్గురు, మాకు ఎక్కువగా 2 సమస్యలున్నాయి. 1 ఐడెంటిఫై క్రైసిస్, 2 సెల్ఫ్ డౌట్. దీనికి మీ సలహా ఏంటి? అనుమానం మంచిదే. మూర్ఖులకే తాము చేసే పనేంటో తెలుస్తుంది. నువ్వొక మూర్ఖుడవైనా అయ్యుండాలి, లేదా మూఢభక్తుడవై అయ్యుండాలి. లేకపోతే అన్నిటి మీద అనుమానం కలగాల్సిందే. అదే జీవించడానికి సరైన మార్గం. మీరు పుట్టినప్పటి నుండి మీ తల్లిదండ్రులు, బడిలో ప్రతి చోట ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పనిచేయని విషయాలని మీకు నేర్పిస్తుంటారు. ఒకవేళ వారి దగ్గర సమాధానం లేని ప్రశ్నని మీరు అడిగితే ప్రజలకి కోపం వస్తుంది. ప్రశ్న అనేది లోతుగా తరచి చూసేందుకు ఒక సాధనం. ప్రశ్న అనేది మీరు ఒక కొత్త మార్గం వైపు వెళ్లేందుకు సహాయం చేస్తుంది. ఇందులో పాల్గొనే యువతకి నేనిచ్చే సందేశం, మీరు సద్గురుని అన్ని రకాల ప్రశ్నలు వేయచ్చు. మంత్లీ సైకిల్ గురించి, సెక్స్, డ్రగ్స్, ఇలా ఏదైనా అడగండి. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. తెలుసు కానీ ఇది యూత్ అండ్ ట్రూత్ క్యాంపెయిన్. సద్గురుని ఏదైనా అడగండి. ఏదైనా అడగండి. ఏది తప్పు కాదు.